రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, ఏఐసిసి సెక్రటరీస్ చౌదరి గారు, విష్ణు గారు, పిసిసికి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, దేశవ్యాప్తంగా మైనార్టీలపైన దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి సమక్షం వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది, లౌకిక వాదాన్ని నిలబెట్టుకోవడానికి వీలవుతుందనే ఆలోచనలో భాగంగా పార్టీలో చేయడం జరిగింది. దానికి తోడు నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గాలిలో కూడా నన్ను గెలిపించారు. ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ నియోజకవర్గానికి కూడా న్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.